ప్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా సేవకుడవును షేల్తీయలు కుమారుడవునైన జరుబాబేలు నేను నిన్ను ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవాక్కు హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా ముద్రా ఉంగరం అనగా ఆ రోజుల్లో అధికార సూచనగా ఉపయోగపడేది ఏదైనా ఒక క్రొత్త ఆజ్ఞ జారీ చేసేందుకు లేదా క్రొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఈ ఉంగరం ఒక సంతకంలో ఉపయోగపడేది ఇక్కడ జరుబ్బాబేలును దేవుడు ముద్రా ఉంగరంగా చేస్తానని తెలియజేస్తున్నాడు అనగా దేవుని నిర్ణయాలను జరుబ్బాబేల్ అమలు పరుస్తాడనే విషయం అర్థమవుతుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు దేవుని ఉద్దేశాలను జరిగించేందుకు దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నాడనే విషయాన్ని గమనించాలి దేవుని చేత ఏర్పరచబడిన మనము మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయనకు అంగీకారముగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవూ మంటివ కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయేయుండును అని ప్రియులారా మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభునకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరుచుకొనిన యాకోబు సంతతి వారులారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి అందంతటి జరుగుచున్నవి అని ప్రిలారా భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడవనుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉంది అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహుద్దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని సహోదరి సహోదరులారా క్రీస్తు యేస్సులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడినని ఎరుగుదుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పాపము నుండి మమ్మలను విడిపించి ఈ లోకములో నుండి వేరుపరిచి ప్రత్యేక ప్రజగా మమ్మలను ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము పాపముతో జోలి ఇక నేమీ లేక పరిశుద్ధముగా జీవిస్తూ నీ అందు భయభక్తులు కలిగి నిన్ను సేవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీకు నమ్మకమైన వ్యక్తులముగా మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.